తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట ఎస్ఎస్ఎల్ కార్యదర్శి గునిపే భారత్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో జరగనున్న మహానాడు సభలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొనాలని కోరారు. నందమూరి ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా మహానాడు సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంటే 27-28 తారీఖుని విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అదేవిధంగా ఆ సందర్భంగా మహానాడనే ఒక గొప్ప కార్యక్రమం తలపెట్టినటువంటి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గౌరవ శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, అలాగే కాకినాడ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి గౌరవ శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గం నుండి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వేలాదిగా ఈ మహానాడు కార్యక్రమానికి తల రావాలని చెప్పేసని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి అయినటువంటి గునిపే భరత్గా నేను మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలైపోయింది. దీనికి దిశానిర్దేశం ఏమీ లేకుండా దారుణమైన పరిపాలనతో రాష్ట్ర ప్రజలందరినీ కూడా పాతాల్లోకం తొక్కే స్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తయారయ్యారు. ఈ సందర్భంగా మళ్ళీ మనకి మరి పూర్వవైభవం రావాలంటే రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ వైపు చూసింది. మరి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి మళ్ళీ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి అనేసి మేము కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి మరి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వానికి నౌకలు చెల్లిపోనే త్వరలోనే ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి అనేసి ఈ పార్టీని ఉద్దేశించి, తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి రేపు భవిష్యత్తులో పార్టీ అధికారంలో రావాలంటే ఇది మనకు చాలా చారిత్రకమైనటువంటి అవసరం. దీని దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు గారు రేపు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాకు సిద్ధంగా ఉన్నారు కనుక ఎవరు కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పేసి అనేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.